ఎస్ఐటి న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా సామర్లకోటలో ఘనంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి విజయోత్సవ వేడుకల్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నిమ్మకాలిచ్చిన రాజప్ప మూడవసారి విజయం సాధించడం అభినందనీయమని నేతలు కొనియాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిన్న రాజప్పను బీజేపీ ఇన్ఛార్జ్ విత్తనాల వెంకటరమణ, జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబుతో సహా 800 మంది నేతలను కార్యకర్తలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షులు మరియు పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రాజసూరిబాబు రాజు, జనసేన సరోజా వాసు, టీడీపీ పట్టణ అధ్యక్షులు అడభాల కుమారస్వామి, వార్డు కౌన్సిలర్ బల్సువాసు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ రాజప్ప గారు, వెంకటరమణ గారు, తుమ్మల రామస్వామి ఉచితాసనాలు మీద ఆసనం కావాల్సిందిగా మన పార్టీ తెలుగుదేశం పార్టీ అందంతో ఆనందంతో ముందుకు సాగాలని ఎక్కడైనా చెడు ఉంటే తెలియపోవాలని మనందరి నోరు తీపిగా మారాలని హృదయాలు తీపిగాను ఆహ్లాదకరంగాను అందంగాను ఆనందంగాను ఆహ్లాదంగాను ఉండాలని మన నాయకులు కేక్ కట్ చేస్తున్నారు. ఆ కేక్ ని పక్కకు తీసుకెళ్లి మన వాళ్ళందరూ చిన్న చిన్న ముక్కలు చేసి తర్వాత ప్లేట్లు అందరికి పంచిపెట్టండి, ఎవరికి ఎక్కడికి రావద్దు. సభానంతరం పంచిపెట్టడం కనిపిస్తుందండి, వెనక చాలా మంది నిలబడి ఉన్నారు, తప్పదు. కుర్చీల్లో ఉన్న వాళ్ళు మాత్రం లేవద్దండి, ప్లీజ్ కైండ్లీ కోఆపరేట్. వెరీ వెరీ టెక్నికల్ ప్రోగ్రామ్. రామస్వామి బాబు గారు కూడా భాగవతం చేస్తున్నారు, అలాగే వెంకటరమణ గారు చూస్తున్నారు. వీరికి శ్రీకాంత్ గారు, శివబాణి గారు, అలాగే వీరభద్రరావు గారు ఈ ముగ్గురు కూడా సహకరిస్తున్నారు. జనసేన బిజెపి నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరికీ కూడా పేరు పేరుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకు చాలా సంతోషం. ఇదే కాకుండా ఉభయ రికార్డు కూడా బ్రేక్ చేయడం జరిగింది. గతంలో బరుసు రామారావు గారు 29,500 ఓట్లు మెజార్టీతో అప్పుడు హైయెస్ట్ రికార్డుగా ఇప్పటి వరకు కూడా నమోదైంది. అసాధారణమైనటువంటి వ్యక్తిని నేనే చెప్పాలి. చేపట్టినటువంటి సూరిబాబు రాజు గారికి సన్మానం జరుగుతుంది. వారి ఆశీస్సులే మనకి అండదండలు, వారి ఆశీస్సులే మనకు ముందడుగు వేయడానికి ఆస్కారాలు. చాలా మంది రాజప్ప గారు మూడవసారి గెలవరు, పెద్దాపురం నియోజకవర్గంలో 2 సార్లు మించి ఏ నాయకుడు గెలవలేదనేటువంటి ధీమాతో మరి వైసీపీ నాయకులు ఉన్నారు. కాకపోతే రాజప్ప గారు ముందు చేసినటువంటి అభివృద్ధి గాని ఆయన యొక్క నిజాయితీ గాని మరి పెద్దల రాజుగారు చెప్పినట్టు గతంలో ఏ నాయకులు సాధించినటువంటి రికార్డ్ పెద్దాపురం నియోజకవర్గానికి 3వ సారి మొత్తంగా హ్యాట్రిక్ సాధించినటువంటి పెద్దలు. దానికి కారణం మా నాన్నందరూ చెప్పారు కనుక నేను కూడా తగ్గిపోవడం, ఎందుకంటే ఇప్పటికే టైం లేట్ అయిపోయిందని చెప్పి తెలియజేసుకుంటూ మరి చంద్రబాబు నాయుడు గారు నాకు 1 సంవత్సరం కిందటే అనౌన్స్ చేస్తూ 3వ సారి రాజప్పను ముచ్చటగా గెలిపించాలని చెప్పి పిలిపించాం. తర్వాత పవన్ కళ్యాణ్ గారు మరి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు నేను తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తాను, మిమ్మల్ని సపోర్ట్ చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వచ్చి జైల్లో సపోర్ట్ చేసి తర్వాత పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ తోటి కలపాలని చెప్పి ప్రయత్నం చేసి 3 పార్టీ కూటమి ఏర్పాటు చేసింది. కూటమి ఏర్పడిన తర్వాత జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అంతా కూడా మరి ఉత్సాహంతో ఇలా గవర్నమెంట్ వస్తుందని చెప్పి నమ్మకం తోటి దాని ముందుకెళ్ళడం జరిగింది. ఎలక్షన్ అంతకాలం మనం అంతకుండా ఇంకుదనే మనం అందరం వెళ్ళాం. దీనికి కారణం టోటల్ గా జనం అందరం కూడా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అవటం, దాని మీద పూర్తిగా మనం వాతావరణం కనపడటం, మనం ఎక్కడికెళ్ళినా విజయోత్తుల సభ కింద మనం బాబు గారు కానీ మరి బీజేపీ నాయకులు కానీ మేమే తిరుగుతున్నప్పుడు కనపడటం, అలాగే పట్టణంలో కానీ
ఊళ్ళో కానీ పట్టణ విలీదానాలు కానీ ఎక్కడికి వెళ్ళినా ఒకేలాగా మరి ప్రజలందరూ కూడా బయటకు వచ్చి సపోర్ట్ చేయడం వాళ్ళు మనకు మన సుఖ సంతంగా మనకు కనపడ్డదండి.